let's start with the first question. I was shocked. He did not shock anyone. In fact, he is the one who got shocked. So passive low under law. So passive low on the Ravana was killed. I was shocked to hear. Two is coming with V1, no problem. That her husband died of. Generally, you must know one thing. Generally, when we say die, we always use, most of the cases we use of as a preposition. But when you are saying of, followed word should be illness or disease. Right? Followed word ela undali, illness gaane, disease gaane undali. But the followed word is accident. So died in accident, it's not of accident. So what the right option? What's the right option? Died in is the right option. It's not died of. This is a very good question. Manam general ga entante verb plus preposition list unnapudu die always, die, aware of, lack of, ivanni manam mug up chestuntam. But what is the right answer? It's not die of. Die in is the right option. Third option, third portion has an error. Next. The reason for his failure, this is your subject. The reason for his failure is, what is conjunction doing in the middle of the sentence? The reason, because ikkada already the reason ani cheppesindi kada, idi cheppaled ankonde appudu because na we would have counted it. So the reason for his failure is, he did not study at all. That's the reason, right? So what is the right option? There is no need of what? Because. What is because? Because it's conjunction. What is conjunction doing before a helping verb? Right? Conjunction epudravali. One sentence and conjunction another sentence. That's okay. But here, sentence is not ended here. Am I right or wrong? So now read. So which is the right option? Second portion has an error. Next. 78th. Virat Kohli. Virat is your subject. Virat Kohli added another feather. If you remember in our morning class, we just discussed 6:30 morning class. So feather in his cap, feather two, both are right. Feather in his cap ane eppudu antam ante, if I say Bahubali is a feather in Rajamouli's cap, అన్నారంటే అర్థం ఏంటి? బాహుబలి ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ రాజమౌళి అని చెప్పినట్టు. బట్ వెన్ దిస్ వర్డ్, వెన్ దిస్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ కమ్స్ విత్ యాడ్, దెన్ ఆల్వేస్ టూ ఉండాలి. అక్కడ ఏముండాలి? టూ ఉండాలి. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? విరాట్ కోహ్లీ యాడెడ్ ఇన్ ఆర్ యాడెడ్ టూ? ఆయన ఆల్రెడీ క్యాప్కి యాడెడ్ టూ. సో మార్నింగ్ క్లాస్కి ఎవరైతే రాలేదో, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, ఆరిజిన్ ఏంటి? పాత రోజుల్లో వెన్ కింగ్స్ యూజ్ టు ఫైట్ విత్ అనదర్ కింగ్, ఆ కింగ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ కిరీటంలో ఉన్న రైట్ ఒక ఫెదర్ని తీసి వీళ్ళు పెట్టుకునేవాళ్ళు. దట్ ఇస్ ద సింబల్ దట్ ఐ వన్ దిస్ కింగ్ అని చెప్పడానికి. తర్వాత ఇప్పటికి కూడా మన ఆర్మీలు ఏం చేస్తున్నారు, ఇఫ్ యూ ఇమాజిన్ దట్ ఇఫ్ ఎనీ సోల్జర్ పర్ఫార్మ్స్ రియల్లీ బ్రేవ్లీ, మనం ఏం చేస్తాం? ఆయనకి ఇక్కడ బ్యాచ్ పెడతాం. వి విల్ గివ్ హిమ్ మార్క్ ఆఫ్ అప్రిషియేషన్. మన వాళ్ళు అయితే ఇక్కడ బ్యాచ్ పెడుతున్నారు, రైట్? పాత రోజుల్లో ఫెదర్ ఇన్ క్యాప్ పెట్టేవాళ్ళు. అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫెదర్ ఇన్ క్యాప్? అచీవ్మెంట్. బట్ యాజ్ యాడెడ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇస్ టూ. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్, రైట్? నెక్స్ట్ 79th వన్. ఓన్లీ వెన్ డాష్ ఫెయిల్డ్ ద ఆర్మీ రిసార్టెడ్ టు ద ఫోర్స్. ఎప్పుడు ఆర్మీ ఫోర్స్లోకి దిగింది? ఫస్ట్ జనరల్గా ఇట్స్ కామన్ సెన్స్, వెన్ ఎవర్ ఆర్మీ అటాక్స్ సంబన్, బిఫోర్ అటాకింగ్ వాట్ ఇస్ ద పాలసీ? ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఆల్సో ఒక కంట్రీ మీదకి యుద్ధం పోయేటప్పుడు ఏం చేయాలా ఫస్ట్? ఐ థింక్ యు ఆల్ హ్యావ్ సీన్ బాహుబలి, రైట్? కాలకేయతో ఫైట్కి ముందు వాళ్ళు ఒక నెగోషియేషన్కి వస్తారా, రైట్? ఒక 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 డైలాగ్ ఉండాలి. ఒక డైలాగ్, డైలాగ్ మీన్స్ అటు ఇటు మాటలు ఉండాలి, వారొద్దు అది ఇదని చెప్పుకోవాలి. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే దెన్ యూ కెన్ రిసార్ట్ టు ఫోర్స్. సో ఓన్లీ వెన్ ఎఫర్ట్స్ ఫెయిల్డ్, నో. అరెస్ట్ ఫెయిల్డ్, నో. పర్సాషన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సాషన్? రైట్ డౌన్ ద మీనింగ్ ఆఫ్ పర్సాషన్స్. నెగోషియేషన్స్ ఆర్ కన్విన్సింగ్. అంటే వాళ్ళు దే ట్రై టు కన్విన్స్ ద టెర్రరిస్ట్ బట్ దే డిడ్ నాట్ లిసన్ టు దెమ్, సో దే రిసార్టెడ్ టు ఫోర్స్.
రైట్ ఇక్కడ ఏదో టెర్రరిస్ట్ల గురించి మాట్లాడుతున్నాడు బికాజ్ ఆర్మీ ఆర్మీ విల్ నాట్ అటాక్ పీపుల్ కదా సో బై దట్ ఎవరో దే ట్రై టు హ్యావ్ ఎ నెగోషియేషన్ విత్ ద టెర్రరిస్ట్ బట్ దే డిడ్ నాట్ లిసన్ టు దెమ్ సో దే రిసార్టెడ్ టు ఫోర్స్ ఇట్స్ పర్సాషన్స్ పర్సాడ్ అంటే అర్థమేంటి పర్స్వర్డ్ పర్స్వర్డ్ వాట్ ఈస్ ద మీనింగ్ అది వర్బ్ కింద వచ్చినప్పుడు కన్విన్స్ సో ఎప్పుడు కన్విన్స్ చేయాలనుకునే ప్రయత్నం ఫెయిల్ అయింది దెన్ దే రిసార్టెడ్ టు అన్నట్టు సో మ్యానిపులేషన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానిపులేషన్ చేంజ్ రైట్ ఆన్ ద మీనింగ్ చేంజ్ సమ్వన్స్ బ్రెయిన్ విత్ అ ట్రిక్ నువ్వు ట్రిక్ చేయటమో చీట్ చేయటమో చేసి మ్యానిపులేట్ చేయటం అరే మంచోడిని వీడు మ్యానిపులేట్ చేసిండ్రా అంటారు కదా చాలా మంచోడ్రా బట్ మ్యానిపులేట్ చేసిండ్రు అంటారు అర్థం అంటే అర్థం ఏంటి చేంజింగ్ సమ్వన్స్ రియల్ క్యారెక్టర్ త్రూ హిజ్ త్రూ యువర్ ట్రిక్స్ రైట్ సో ఇట్స్ నాట్ ద రైట్ ఆప్షన్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్ నెక్స్ట్ పర్నిషస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్నిషస్ 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 డిసీజ్ అంటాం కదా డేంజరస్ డ్రెడ్ఫుల్ ద మీనింగ్ ఈజ్ డ్రెడ్ఫుల్ డ్రెడ్ఫుల్ ఈజ్ నథింగ్ బట్ డేంజరస్ సో ఆర్ దే ఆస్కింగ్ సిమిలర్ వర్డ్ ఎస్ బెనిఫిషియల్ సార్ మనకు తెలియకపోయినా బెనిఫిషియల్ అడ్వాంటేజియస్ ఆర్ అంటే సినోనిమ్స్ రైట్ ఎలిమినేట్ దెమ్ రైట్ ఇనాక్యుయస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇనాక్యుయస్ రైట్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ ఇనాక్యుయస్ హార్మ్లెస్ హార్మ్లెస్ ఎలా చెప్తాం హీ మేడ్ యాన్ ఇనాక్యుయస్ రిమార్క్ అని మీరు అన్నారనుకోండి వాడు చెప్పిన మాట హార్మ్లెస్ మాట అసలు ఎటువంటి హామ్ ఉన్న మాట కాదు అని అంటాం మీరు కోవిడ్ వచ్చిన తర్వాత మీరు ఇంగ్లీష్ పేపర్ చదివే అలవాటు మీకు ఉండుంటే ఐ హోప్ దట్ యు ఆల్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ దాంట్లో ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బీన్ ఇనాక్యులేటెడ్ అంటారు అంటే అర్థం ఏంటి వ్యాక్సిన్ తీసుకోవటాన్ని కూడా వర్బ్ కింద వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతావు విల్ బి సేఫ్ హామ్ ఉండదుగా నీకు సో దిస్ ఈజ్ ఎడ్జెక్టివ్ ఇక్కడ వచ్చిందేంటి ఎడ్జెక్టివ్ బట్ ఇది వర్బ్ కింద వాడినప్పుడు ఏంటండి ఇనాక్యులేట్ రైట్ ఆన్ ద స్పెల్లింగ్ ఇనాక్యులేట్ అప్పుడు డబల్ ఎన్ ఉండాల్సింది సింగిల్ ఎన్ అయిపోతుంది వర్బ్ వచ్చినప్పుడు ఇనాక్యులేట్ అంటే వ్యాక్సినేట్ రైట్ ఇనాక్యులేషన్ అయిపోయింది నాది అంటే వ్యాక్సినేషన్ అయిపోయింది అన్నట్టే సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆప్షన్ డేంజరస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ నెక్స్ట్ స్ట్రింజెంట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రింజెంట్ దిస్ ఈజ్ కీప్ ఆన్ కమింగ్ ఇన్ ఆర్ ఎగ్జామినేషన్స్ చాలాసార్లు వస్తుంది ఈ వర్డ్ స్ట్రింజెంట్ మీన్స్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్టబర్న్ కూడా చాలా మొండిగా ఉన్న రూల్ లేదా రిగరస్ రిగరస్ ఉందా ఆప్షన్ ఎస్ ఫోర్త్ ఆప్షన్ రిగరస్ సో సిమిలర్ ఎనాయింగ్ కాదు ఎనాయింగ్ అంటే కోపం రివెంజ్ఫుల్ అంటే ప్రతీకారం తీర్చుకోవటం వెంజెన్స్ ఇన్సిడెంటల్ రిలేటెడ్ టు ఇన్సిడెంట్ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ రిగరస్ అంటే ఎట్లా పెడతాం సీదర్ సీసీ హ్యాజ్ ఎ స్ట్రింజెంట్ రూల్ దాట్ ఆపోజిట్ జెండర్ షుడ్ నాట్ టాక్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ సీసీ అనే రూల్ ఉందా లేదా మనకి ఉందా లేదా రైట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ నో అదర్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ దిస్ రూల్ రైట్ మన దగ్గర అసలు ఆపోజిట్ జెండర్స్ మాట్లాడుకోవటం లేదు ఓన్లీ యూ హ్యావ్ టు ఫోకస్ వీఆర్ వెరీ వెరీ స్ట్రింజెంట్ అబౌట్ ఇట్ వీఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ సో బై దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రింజెంట్ రిగరస్ ఈస్ ద రైట్ ఆప్షన్ నెక్స్ట్ వెక్స్ ఐ థింక్ యూ మైట్ హ్యావ్ ఐ ఆమ్ వెక్స్డ్ విత్ యూ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా జనరల్గా చాలా వెబ్ సిరీస్లో సినిమాల్లో వస్తుంటుంది ఐఎమ్ వెక్స్డ్ విత్ యూ అంటే అర్థం ఏంటి ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ యూ ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ యూ ఐఎమ్ ఎన్నాయిడ్ ఎట్ యూ అన్నట్టు రైట్ సో చాలా తెలుగులో అయితే వీరితో నాకు మస్తు చిరాకు అవుతుందిరా అని చెప్పేటప్పుడు ఏమంటారు వెక్స్డ్ అంటారు సో వెక్స్డ్ మీన్స్ వెక్షీషియస్ సో కలామిటీస్ నో ట్రెచరీ ఆపోజిట్ అడుగుతున్నారు రైట్ ట్రెచరీ అంటే రాసుకోండి ట్రెచరీ మీన్స్ చీట్ ద్రోహం చేయటం ట్రెచరీ రైట్ ద్రోహం చేయటం కలామిటీస్ అంటే డిజాస్టర్స్ అని డిజాస్టర్స్ లేదు కలామిటీ అంటాం కదా అవతపోయేకి ఇవన్నీ రైట్ ప్లియబుల్ ప్లియబుల్ మీన్స్ రైట్ ఆన్ ద మీనింగ్ ఫ్లెక్సిబుల్ వి ఆల్ నో దట్ రబ్బర్ సింథటిక్ దీస్ ఆల్ ఆర్ ప్లియబుల్ ప్లియబుల్ ఎలిమెంట్స్ అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి
సో సూతింగ్ అంటే అర్థం ఏంటి? కామింగ్. కామింగ్ అంటే చాలా ప్రశాంతంగా ఉండటాన్ని, కామ్గా ఉండటాన్ని సూతింగ్ అంటాం. ఇక్కడేమో చాలా చిరాగ్గా ఉన్నాను, యూఆర్ ఫ్రస్ట్రేటెడ్. సో వెక్షేషియస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రస్ట్రేటెడ్, అండ్ అపోజిట్ టు దట్ వర్డ్ ఈజ్ కామింగ్. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? సూతింగ్ ఈజ్ ద రైట్ ఆప్షన్, విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్, బికాస్ దే ఆర్ ఆస్కింగ్ అపోజిట్ టు ఇట్. రైట్, నెక్స్ట్ బర్జన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బర్జన్? బర్జన్ మీన్స్ ఫ్లరిష్. ఫ్లరిష్ అంటే అతను కొత్తగా ఒక బిజినెస్ పెట్టిండు, దట్ బిజినెస్ ఈజ్ ఫ్లరిషింగ్, అంటే ఇంప్రూవ్ అవుతుంది, మంచిగా చిగురిస్తుంది అని చెప్పేటప్పుడు ఫ్లరిష్ అంటాం. సో ఆపోజిట్ అడిగిండు. బాల్స్టర్ మీన్స్ రాసుకోండి, సపోర్ట్. బాల్స్టర్ మీన్స్ సపోర్ట్. రైట్. మౌంట్. మౌంట్ అంటే ఏంటి? వెరీ సింపుల్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మౌంటైన్? చాలా ఎత్తులో ఉన్నది. మౌంట్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఎత్తుకుపోతున్నావు. గోయింగ్ అంటే డెవలప్. మౌంట్ గోయింగ్ హై ఆర్ డెవలప్. సో దిస్ నాట్ ద రైట్ ఆప్షన్. యాంప్లిఫై అంటే ఏంటి? ఇంక్రీజ్. సో దిస్ నాట్ ద రైట్ ఆప్షన్. ఎందుకు? ఇది ఫ్లరిష్ ఈజ్ ఎ పాజిటివ్ వర్డ్, దే ఆర్ ఆస్కింగ్ అపోజిట్ వర్డ్. వి నీడ్ ఎ నెగిటివ్ వర్డ్. వాట్ ఇస్ ద నెగిటివ్ వర్డ్? షివెల్. వాట్ ఇస్ ద నెగిటివ్ వర్డ్? షివెల్. నౌ రైట్ డౌన్ ద మీనింగ్ ఆఫ్ షివెల్. షివెల్ మీన్స్ విత్. విత్ పూలు ఫ్లరిష్ అవుతాయి కొన్ని సీజన్స్లో, కొన్ని సీజన్స్లో ఏమైతాయి? బాగా ఎండ కొడితే విథర్ వాడిపోతాయి. సో విథర్ మీన్స్ షివల్. ఒకటి కరియర్ కూడా ఫ్లరిష్ అవ్వచ్చు, షివల్ అవ్వచ్చు. ఏది? ఇట్ డిపెండ్స్ ఆన్ హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ జాబ్. మీ కోచింగ్ కూడా బర్జన్ అవ్వచ్చు, షివల్ అవ్వచ్చు. సో మీరు 100% ఇస్తే ఇట్ విల్ ఫ్లరిష్, మీరు 100% ఇవ్వకపోతే ఇట్ విల్ విథర్, ఇట్ విల్ షివల్. సో ఐ హోప్ దట్ మీరు అందరు కూడా 100% ఇస్తారని అనుకుంటున్నాం. లివ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. ఆల్రెడీ ఐ థింక్ ఇన్ 3 or 4 days బ్యాక్ వి గాట్ వన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అని ఒకటి వచ్చింది. దానికి అక్కడ ఎర్రది ఏమొచ్చింది? హ్యాండ్ ఫుల్ టు మౌత్ ఫుల్ ఎగ్జిస్టెన్స్ వస్తే మనం ఫుల్ ఉంచామండి. హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ తెలుగులో రెక్కార్తె కానీ డొక్కార్ది అనే సౌండ్ వస్తుంది అని చెప్పినాం. రైట్. సో ఇఫ్ యువర్ హ్యాండ్ వర్క్స్ దెన్ యూ కెన్ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ ఫుడ్. ఇఫ్ యువర్ హ్యాండ్ డజంట్ వర్క్ అంటే నువ్వు పనికి పోకపోతే నీకు తినడానికి ఏముండదు అని చెప్పినట్టు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఫిల్తీ రిచ్ పీపుల్. ఫిల్త్ మీన్స్ వెరీ హ్యూజ్. చాలా రిచ్ పీపులా? నో. టు బి డిపెండెంట్ ఆన్ అదర్స్? నో. టు హ్యావ్ ఎనఫ్ మనీ టు లివ్ ఆన్ అండ్ నథింగ్ ఎక్స్ట్రా. పొరపాటున కూడా ఎక్స్ట్రా లేవు. హ్యాండ్ ఎంత ఉండాలో అంతే ఉన్నాయి. సో దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. లివింగ్ ఇన్ మిజరబుల్ కండిషన్స్? నో. ఉన్నాయి వీడి దగ్గర కొన్ని. మిజరబుల్ కాదు అట్లని చెప్పి లావిష్గా ఎక్స్ట్రావగెంట్ కూడా లేదు. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ టు ఫేస్ ద మ్యూజిక్. టు ఫేస్ ద మ్యూజిక్ ఇది చాలా కామన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎనీ వెస్టర్న్ హౌస్. యూ కెన్ లిసన్ టు ఇట్. మనం తప్పు చేస్తే అమ్మ ఏమంటుంది? ఏం చేస్తావు? పోయి నాన్న దగ్గర తిట్లు తినిపో అంటుంది కదా. సో తిట్లు తినటం ఇస్ నథింగ్ బట్ మ్యూజిక్. Face the music. If you have committed any mistake, you have to face the music. You have to face the consequence. Ante nu tappadiga vinalsindhe adi annattu. To face the music. So to bear the consequences, yes, absolutely right. To disparage someone, no. To be hard hearing, no. To enjoy musical concert, no. What is the right answer? To bear consequences. Ippudu Indian team evar meeda odipoyind ankonde, chala chinna team meeda, then in the press conference as a captain you have to face the music. All masthu dirtunta nenu blame chestunta, you have to face it. So that's the meaning of face the music. Next, he thanked me for what I have done. Thanked is v2. So the sentence started in simple past. Ikkada have done, present perfect, that's not at all possible. Had done sounds good, keep it aside. Had been done, I had been done ante nuve cheyabadava? No. I have been done, passives ee rendu passives lo unnai, eliminate them. I had done for his wife, yes. Ante maybe nenu ooyinch okati cheptanam. Evaro wife ki road meedhi vastunappudu banda agipoyi untadi, akkada evaro okallo అది చాలా రిమోట్ ఏరియా అయి ఉంటే వాడు అక్కడ నిలబడి ఆమెకు ప్రొటెక్షన్ ఇచ్చిండు. ఈ లోపల షీ కాల్డ్ హర్ హస్బెండ్, హస్బెండ్ వచ్చిండు. వచ్చిన తర్వాత వాడికి ఏం చెప్పాలా? థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు?
ఈ టైంలో నాకు మా వైఫ్కి హెల్ప్ చేసినావు అండ్ థ్యాంక్స్ ఫర్ యూ యూ హ్యాడ్ డన్. ముందు వాడు హెల్ప్ చేశాడు, తర్వాత నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు. పాస్ట్ పర్ఫెక్ట్ ఏం చెప్తుంది? టూ యాక్షన్స్లో విచ్ ఇస్ ద ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సో ఫస్ట్ యూ హెల్ప్డ్, ఆఫ్టర్ దట్ హీఈస్ థ్యాంకింగ్. సో ఇట్స్ నాట్ హ్యావ్, ఆన్సర్ ఈస్ హ్యాడ్ డన్. విచ్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 87th one. Hardly nothing. Can I say hardly nothing? What is hardly, my dear friends? What is hardly? Hardly itself is negative. Not. Mar nothing. Not. Rendu notlu pedithe emaitayi? Triple R lo part aitha? Not, not. No. Rendu notlu pettacha? No, you cannot use two negatives in one sentence. So by that, it's not hardly nothing gaadu. Hardly something was offered anacha? Yes. Hardly something. Hardly anything. Anything can be used when you ask question. Anything has been done? Emana jariginda annu question adiginappude kada anything adutho. So it's not a question by looking at full stop. So anything gaadu. Hardly little? No. Little was? No. So what is the right answer? Hardly something is the right answer. Enduku little ga sir? Little endi? Little adjective. Mari etti tarata evaru undali? Noun. There is no noun. What is there? Verb. So what do we need? Noun or pronoun? What is something? Something is pronoun. Something is indefinite singular pronoun. So what is the right option? Hardly something is the right option. Next. Killing of one's old child. If you remember my our one word substitution, nenu side, what is the meaning of side? Side means kill. Side means kill. Aa roju chaala side words discuss chesi last nenu rasina word enti? Filicide. Mee notes lo kuda untadi. Appudu em cheppana nenu? ఇవన్నీ మర్డర్స్ కంటే దారుణంగా మనని బాధ పెట్టేది ఏంటంటే ఫీల్. మన బాగా ఫీల్ అయ్యేటట్టు చేసేది ఏంటంటే ఫిలిసైడ్ అండి. ఎందుకంటే బేబీ కిల్డ్, గెట్స్ కిల్డ్ బై ఓన్ పేరెంట్స్. ఓన్ పేరెంట్స్ చంపటం అనేది అంతకంటే దారుణమైన విషయం ఏదైనా ఉందా అని డిస్కస్ చేసుకున్నాం మనం ఆ క్లాస్లో, గుర్తుందా? ఎస్ సార్ నో? ఎస్. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఫిటిసైడ్. నో. బేబీ బయటికి రాకముందుకే లోపల వితిన్ ద ఊమ్ చంపేయటాన్ని ఫిటిసైడ్. Killing a baby in the fetus. Fetus lo champatani feticide antam. Infant ante artham enti? Chinna babu. Mari you might have confused with infanticide. Infant ante artham entante vere vaalla pillalni vere vaadu champatam ante parayi vaalla pillalni champithe infanticide. Killing of your own baby is nothing but filicide, right? I can guess that chaala mandi infanticide ki vellunter. Evaraithe వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్లాస్ మన ఇన్స్టిట్యూట్లో వినలేదో వాళ్ళందరూ ఇన్ఫాంటిసైడ్కి వెళ్ళి ఉంటారు. విన్న వాళ్ళైతే గుర్తుంటే ఫిలిసైడ్లోకి వచ్చుంటారు. బికాస్ మనం కంపల్సరీ డిస్కస్ చేసే వర్డ్స్లో ఇది ఒకటి. ఇట్స్ నాట్ ఇన్ఫాంటిసైడ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ల్యూపీ? లిపిడ్, లిపిడ్ ప్రొఫైల్ అంటారు తెలుసా మీకు. లిపిడ్ ప్రొఫైల్ అంటే మన బ్లడ్ అని అర్థం. బ్లడ్ తాగేవి ఏంటి జనరల్గా? ఊల్స్. సో ఆన్సర్ ఇస్ ల్యూపీ అంటే కిల్లింగ్ ఆఫ్ ఊల్ఫ్. Wolf or wolves ni jambatanni em antaru? Lupicide antam. Em antam? Lupicide. Sir enduku jamtunnaru ani meer ante western countries especially America lo chaala illulu outskirts lo untai. Outskirts lo wolf regular ga vastuntai. Deentlo lupicide chese vallu kuda separate ga contract lo untaru. Allaku phone chestam mana daggara kootulu etla perigipothe manam phone chese oorlo vachi kootulu pattukopotharo atla they'll kill the wolves. So that profession kuda undi. So lupicide is not the right answer. What is the right answer? Filicide. Next. A lover of work. Unnara? Unnara? Panini preminche vallu unnara? Evaraithe panini premistharo meer jeevithanni mast enjoy cheyochu. General ga deeniki regular ga manam chuse word endi? Workaholic. Workaholic ani t-shirts meeda kuda appudappudu workaholic ani untadi. So onophile, what is the meaning of onophile? Lover of wine. Lover of వైన్, వైన్ ని ప్రేమించే వాడిని. వైన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వాడిని ఏమంటారు? ఏమంటారు? ఒనఫైల్ అంటాం. ఫిల్ అంటే ఏంటి? మనం ఆ క్లాస్లో చెప్పుకున్నాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫిల్? ఫిల్ మీన్స్ లవ్. హేట్ అంటే? హేట్ మీన్స్ మిస్. గుర్తుందా? ఫిల్. సో ఫిల్ మీన్స్ లవ్. సో ఒనఫైల్ ఇస్ నథింగ్ బట్ లవర్ ఆఫ్ వైన్. టెక్నో, ఇది ఈజీగా మనం కొంచెం గెస్ కూడా చెప్పచ్చు. లవర్ ఆఫ్ టెక్నాలజీ, టెక్నాలజీని బాగా ప్రేమించే వాళ్ళు టెక్నోఫైల్. బట్ ఇక్కడ వర్క్ అన్నాడు కాబట్టి దీస్ ఆప్షన్స్ గెట్ ఎలిమినేటెడ్. రోమన్, రోమన్ మీన్స్ రోమన్ కల్చర్ ఇష్టపడిన వాడిని. రోమ్, గ్రీక్ కల్చర్, రోమన్ కల్చర్ని ఇష్టపడిన వాడిని రోమనోఫైల్ అంటాం. సో ఇట్స్ నాట్ ద రైట్ ఆప్షన్.
ergophile. Erg means Latin language lo work ana meaning undi. Ergophile is nothing but lover of work. Lover of work. What is the right option? Ergophile. Sir, etla gurtuntadi evaraina baaga pan chestolu mana friends lo unte he is an ergophile ani rendu moodu sallu anandi. Baaga books ante ishtam unnollaithe bibliophile anandi. Right? Baaga wine evaraina ishtapade vaallu mee friends lo unte mundu vaallu odileyandi. Right? Leave them first. So what is the right answer? Technology ni ishtapade vaallu evarunnante technophile anandi. So moving to the next one. We need to find correctly spelt or incorrectly. Incorrectly spelt, we need to find it. Impression. If you know the meaning of spelling of impression, you can get my impression. Otherwise, my impression goes on. Pothadi. Right? Right unda raagunda? Yes, absolutely right. Personal, this is given incorrect. Oka vela gurtu pettukovali. Personal, if it is used as adjective, this is the spelling. Okavela personal used as noun, then this is the spelling. Deeni spelling meaning enti employees. Oka samsthalo panjeshe workers ni personal anachu. Ledu personal ante vyaktigatamaina, personal matter, personal affair, personal interest antam kada. So idi adjective ga vaadinappudu spelling is this. I think you all know this spelling. But ఈ స్పెల్లింగ్ కూడా మనకు జనరల్గా ఎగ్జామ్లో రాంగ్లీ స్పెల్ట్ బ్యాంక్లో ఎస్ఎస్సీలో రెండిట్లో కూడా రాంగ్లీ స్పెల్ట్ వస్తూ ఉంటుంది. ఇది రాంగ్లీ స్పెల్ట్ అండ్ ఇన్అప్రోప్రియేట్ అని ఒక సెక్షన్ ఉంటుంది కదా, ఆ సెక్షన్లో చాలా రిపీటెడ్గా వచ్చే స్పెల్లింగ్స్లో ఈ రెండు స్వాప్ చేస్తూ ఉంటారు. సో ఆన్సర్ ఈజ్ పర్సనల్, దట్ స్పెల్లింగ్ ఈజ్ గివెన్ ఇన్ కరెక్ట్. టెర్రరిజం స్పెల్లింగ్ రైటే ఉంది. ఇల్లిటరేట్, ఇఫ్ యూ డోంట్ నో ద స్పెల్లింగ్ ఆఫ్ ఇల్లిటరేట్ దెన్ యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ లిటరేట్. రైట్, ఇల్లిటరేట్ అయితే మనకు తెలిసి ఉండాలి బికాజ్ వి ఆల్ లిటరేట్స్. కాబట్టి యాజ్ అన్ లిటరేట్, యాజ్ అ లిటరేట్ యు నో, ఐ థింక్ దట్ యు నో ద స్పెల్లింగ్ ఆఫ్ ఇల్లిటరేట్. నెక్స్ట్ స్టూపీ. స్టూపీ ఈ వర్డ్ మనకు తెలుసా? స్టూపిడ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టూపిడ్? స్టూపిడ్ మీన్స్ వన్ హూ కెనాట్ థింక్ క్లియర్లీ, క్లియర్గా ఆలోచించలేని వాడు. చాలా పిచ్చి పిచ్చి పనులు చేసేటోని మనం ఏమంది పెడతాం, అరే ఎంత ఎందు ఎంత స్టూపిడిటీ ఉంది అంటే నీకు, యూఆర్ స్టూపిడ్ అని తింటాం. సో స్టూపీ ఈజ్ నథింగ్ బట్ స్టూపిడిటీ. కన్ఫ్యూజన్, వాడికి ఏం తెలియదో తెలియదు. కన్ఫ్యూజన్ బికాస్ ఆఫ్ డ్రగ్స్, బికాస్ ఆఫ్ డ్రగ్స్. డ్రగ్స్ తీసుకోవటం వల్ల నీకు వచ్చే కన్ఫ్యూజన్ ఏమంటారు? స్టూపిఫాక్షన్ అంటాం, స్టూపిఫాక్షన్. సో స్పెల్లింగ్ ఓకేనా? స్పెల్లింగ్ అబ్సల్యూట్ రైట్ అండ్ మీనింగ్ కూడా మనకు తెలిసింది. రైట్, ప్రిఫరెన్షియల్. You all preferred bank job, government jobs. Am I right or wrong? I mean SSC, right? So preferential spelling okay on the right. Surveillance. In Sridhar CC, we have surveillance on you. Mere premises lo em chestunnu ani CC camera lo surveillance chestane unta. What is the spelling of surveillance? Right? Aithe ఇన్స్టిట్యూట్ మనని సర్వేలెన్స్ చేయాల్సిన పొజిషన్లో మనం ఉండద్దు. మన కాన్సైన్స్ మనని సర్వేలెన్స్ చేస్తూ ఉండాలి. సర్వేలెన్స్ మీన్స్ అబ్జర్వేషన్, రైట్? మనం తప్పు చేస్తే మన కాన్సైన్సే చెప్తూ ఉండాలి. సో సర్వేలెన్స్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో వాట్ ఇస్ ద స్పెల్లింగ్? ఇట్స్ ఏ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ. దిస్ ఈజ్ గివెన్ ఇన్కరెక్ట్లీ. సో ఆన్సర్ ఏంటి? డెట్రిమెంటల్. రైట్ డౌన్ ద మీనింగ్ ఆఫ్ డెట్రిమెంటల్. ఇంజూరియస్. ఇంజూరియస్ అంటే ఆల్కహాల్ ఈజ్ డెట్రిమెంటల్ టు యువర్ హెల్త్ అంటే అర్థం ఏంటి? ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అన్నట్టు. సో డెట్రిమెంటల్, ప్రిఫరెన్షియల్, స్టూపిఫాక్షన్ అన్నీ సేమే ఉన్నాయి. బట్ ఇక్కడ స్పెల్లింగ్ ఈజ్ గివెన్ ఇన్కరెక్ట్లీ. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ రీఅరేంజ్మెంట్. సో కెన్ యూ స్టార్ట్ విత్ ఇట్? ఇట్తో స్టార్ట్ చేయొచ్చా? What do you think? Yes or no? No, eliminate this one. Therefore, and cheppacha. Therefore ante enti? Oka konni vishayalu cheppi kabatti ani cheppinappudu therefore. So you cannot start with Q. Q option vallu ivvane ivvale, no problem. Next, education is an instrument which imparts knowledge. Sounds like first laga anipistundi, keep it aside. But idu kuda chuddam. It is an old saying that knowledge is power. Knowledge is power, education knowledge is అని చెప్పండి. ఫస్ట్ ఎవరు రావాలి మరి? ఫస్ట్ నాలెడ్జ్ రావాలి. సో బై దట్ ఎస్ కమ్స్ ఫస్ట్, ఆఫ్టర్ దట్ ఆర్. దిస్ ద క్లూ. ఫస్ట్ ఎస్ఆర్ రావాలి, రైట్?
ఎస్ సార్ అసలు ఎంత మంచోడు చూడండి వాడికి మీరంటే ఎంత ఇష్టం ఒకవేళ మీరు ఆర్ఎస్ అనుకుంటే ఆర్ఎస్ ఆప్షన్ వేయాలి వాడు ఐ మీన్ రిపిటేషన్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ రెండు ఉన్నాయి కదా మీరు ఒకవేళ బై మిస్టేక్ మీరు ఆర్ ముందు తర్వాత ఎస్ అని మీరు అనుకుంటే అట్లా ఆప్షన్ ఇవ్వలే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని అనుకోలేవాడు సో యాజ్ మనం క్లాస్లో చెప్పుకున్నట్టే మనం కొంచెం బ్రెయిన్ అక్కడ పెడితే మిమ్మల్ని గెలిపించడానికి వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు రైట్ సో ఎస్ఆర్ ఈస్ ద రైట్ ఆప్షన్ విచ్ ఆప్షన్ ఈజ్ సేయింగ్ దట్ థర్డ్ ఆప్షన్ ఈజ్ సేయింగ్ దట్ ఇన్ అదర్ ఆప్షన్స్ వీ డోంట్ హ్యావ్ ఎస్ఆర్ కాబట్టి డైరెక్ట్గా మనం థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ దిస్ ఈజ్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ వాట్ ఈస్ దిస్ సో కెనాట్ ఇట్ కెనాట్ బి ద ఫస్ట్ వన్ పి ఎలాగ ఇవ్వలే వాళ్ళు క్యూ ఆర్ ఎస్హెచ్ అండ్ జనరల్లీ ద గెయిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ యూనిట్ ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ ఆర్ లెస్ దాన్ రూరల్ పాపులేషన్ స్టిల్ డామినేట్స్ అన్నాడంటే ఇది ఫస్ట్ కాదు ఇండియా ఈజ్ ద కంట్రీ ఆఫ్ విలేజెస్ వాట్ యూ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ విలేజెస్ ఎందుకు మీరు ఇంకా ఇండియా ఈజ్ కంట్రీ ఆఫ్ విలేజెస్ అంటున్నారు ఇంత ఇంత అర్బనైజేషన్ ఇంత గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత కూడా స్టిల్ వై ఆర్ యూ కాలింగ్ ఇండియా ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ విలేజెస్ అని అంటున్నారు అంటే రూరల్ పాపులేషన్ స్టిల్ డామినేట్స్ ఇప్పటికీ రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉంది వెన్ ఇట్ కమ్స్ టు అర్బన్ పాపులేషన్ సిటీలో ఉండే పాపులేషన్ కంటే పల్లెటూరు పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ కెన్ సే ఇండియా ఈజ్ కంట్రీ ఆఫ్ అని చెప్పాడు అగైన్ ఎస్ఆర్ ఈజ్ ద పేర్ విచ్ ఆప్షన్ ఈజ్ సేయింగ్ దట్ ఇక్కడ ఎస్ఆర్ లేదు ఎస్ఆర్ లేదు దెర్ ఇస్ నో ఎస్ఆర్ యూ కెన్ ఎలిమినేట్ ఎస్ఆర్ లేదు విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్ అగైన్ థర్డ్ ఆప్షన్ బికాజ్ ఇట్ హ్యాస్ ఎస్ఆర్ ఇన్ ఇట్ నెక్స్ట్ నెక్స్ట్ ద రెసిడెంట్స్ అరే ప్రతిసారి ఇదేస్తున్నాడండి అగైన్ అండ్ అగైన్ రామ కిల్ రావణ చెప్పి చెప్పి రావణుడు కూడా ఒకవేళ ఆయనకు లైఫ్ ఉంటే బట్ ఎన్నిసార్లు చంపుతారా నన్ను అని అన్నా అంటాడు రామ కిల్ రావణ రైట్ రావణ వాజ్ కిల్డ్ బై రామ సో వేర్ ఈస్ బస్ సెలబ్రేషన్ ఆఫ్ దీపావళి నో దీపావళి హ్యాస్ బీన్ దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యూ కెన్ ఎలిమినేట్ దట్ ఆప్షన్ దీపావళి వాజ్ సెలబ్రేటెడ్ అబ్సల్యూట్లీ రైట్ దీపావళి ఈ సెలబ్రేటెడ్ grammatically right but the question is in simple past so you should go with past only so answer is third option right oka vela residents celebrate diwali anunte appudu id right aithe eppudu jarupukuntaro so simple present lo diwali celebrated kani answer ikkada v2 undi kabatti you have to go with was so third option next the foreman said to his workers I cannot pay you higher wages anadu lopala can unte em aitadi could aitadi right foreman kabatti ikkada he avvali man kabatti now see the foreman okay warned is it a warning no told his worker sounds good keep it aside told his workers okay forbid means prevent chesinda what is the meaning of forbid prevent so prevent kaadu workers that he they who is your subject man singular so they cannot go there so which is the right option second option is the right option itlo vachinappudu em cheyamani cheppana nenu paper lo aithe meer vertical ga chuste easy ga anni eliminate avukunta pothe it saves lot of your time in the examination so never read your options in the horizontal manner always go for vertical reading so second option is the right option next the next set of questions are fill in the blanks it is not realistic to ignore itla ignore cheyatam enti allegations what is the meaning of allegations nindalu blames right so allegations of booth capturing ni ignore cheyatam realistic gaadu antadu ante not a correct manner అని అంటాడు సో రియలిస్టిక్ ఓకే రిలయబుల్ ఆల్వేస్ టేక్స్ ఆన్ నాట్ టు సో రిక్వైర్డ్ టు ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు ఇగ్నోర్ నో ఎసెన్షియల్ ఇంపార్టెంట్ టు ఇగ్నోర్ నో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు డూ ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ థింగ్ రియలిస్టిక్ మీన్స్ ప్రాక్టికల్ రైట్ ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ థింగ్ టు ఇగ్నోర్ ఇట్స్ నాట్ ఎ క్లెవర్ థింగ్ టు ఇగ్నోర్ అలిగేషన్స్ ఇప్పుడు ఎవరైనా బూత్ క్యాప్చర్ చేసినప్పుడు మా ఎలక్షన్స్ అయినాయా మా ఎలక్షన్స్ అయినప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ దే అలీజ్డ్ దట్ మంచు ఫ్యామిలీ కమిటెడ్ ద క్రైమ్ ఆఫ్ బూత్ క్యాప్చరింగ్
ఓట్లు ఇంటికి పోయి వేసుకున్నారు అని చెప్పి అలిగేషన్ ఇచ్చారు కదా, ఆ అలిగేషన్ని ఇగ్నోర్ చేయాలా ప్రూవ్ చేయాలా? మనం నీ మీద ఒక అలిగేషన్ వస్తే నువ్వు ప్రూవ్ చేయాలా ఇగ్నోర్ చేయాలా? ప్రూవ్ చేయాలా, అది నిజం కాదని. బట్ ప్రూవ్ ఎవ్వరు చేస్తలేరు ఇక్కడ, అందరూ ఇగ్నోర్ చేస్తారు. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు డూ రియలిస్టిక్ అన్నాడు. నెక్స్ట్, బూత్ క్యాప్చరింగ్ అండ్ రిగ్గింగ్ యాజ్ మర్మర్స్. మర్మర్స్ మీన్స్ రూమర్స్, విస్పరింగ్, గుసగుసలు. మర్మర్స్ ఆఫ్ డాష్ లూజర్స్. ఓడిపోయినప్పుడు నువ్వు ఎట్లుంటావు? రేషనల్. రేషనల్ మీన్స్ లాజికల్. లాజికల్ లూజర్స్, నో. డిస్గ్రంటిల్డ్ రాసుకోండి. డిస్గ్రంటిల్డ్ మీన్స్ డిస్సాటిస్ఫైడ్. లూజర్ సాటిస్ఫైడ్ ఉంటాడా, డిస్సాటిస్ఫైడ్ ఉంటాడా? డిస్గ్రంటిల్డ్ టూ మీనింగ్స్ ఉన్నాయి, ఒకటి యాంగ్రీ, ఇంకొకటి డిస్సాటిస్ఫైడ్. డిస్సాటిస్ఫైడ్. సో లుక్స్ లైక్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. హ్యూజ్ లూజర్స్, నో. ఐడియలిస్ట్ లూజర్స్, నో. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? ఐడియలిస్ట్ అంటే అర్థం ఏంటి రాసుకోండి. విజనరీ, ఒక గొప్ప ఆలోచన ఉన్నవాడిని ఏమంటారు? హీజ్ అన్ ఐడియలిస్ట్ అంటాం, రైట్? సో విజనరీ లూజర్స్ అనలేము కాబట్టి ఆన్సర్ ఏంటి? డిస్గ్రంటిల్డ్ లూజర్స్ అంటే ఓడిపోవటం వల్ల డిస్సాటిస్ఫైడ్. ఎలా? ఇగో ఈ బూత్ క్యాప్చరింగ్ వల్ల ఓడిపోయినాడు ఎలా ఉంటారు? అదే ఫెయిర్గా జరగలేదు ఎలక్షన్ అని డిసప్పాయింటెడ్, డిస్సాటిస్ఫైడ్ ఉంటారు. సో డిస్గ్రంటిల్డ్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, డాష్ హ్యావ్. సో ఇక్కడ ప్లూరల్ నౌన్ కానీ ప్లూరల్ ప్రొనౌన్ కానీ పోవాలి, ఎందుకు హ్యావ్ వచ్చింది కాబట్టి. నౌసి అన్ని ప్లూరల్సే ఉన్నాయి. బట్ ఇన్స్టాన్సెస్ అంటే మీనింగ్ ఇన్ సిచ్యువేషన్స్. ఇన్స్టాన్సెస్ మీన్స్ సిచ్యువేషన్స్. సిచ్యువేషన్స్ హ్యావ్ కమ్ టు లైట్. కొన్ని సందర్భాలు లైట్లోకి వచ్చినాయి అంటే వెలుగులోకి వచ్చినాయి. సౌండ్స్ గుడ్. సోర్సెస్ హ్యావ్ కమ్ లైట్, నో. రీజన్స్ హ్యావ్ కమ్ టు లైట్, నో. ఐడియాస్ హ్యావ్ కమ్ టు లైట్, నో. అంటే కొన్ని బూత్ క్యాప్చరింగ్ ఇన్సిడెంట్లు ఏమొచ్చినాయి? లైట్లోకి వచ్చినాయి, అంటే కొన్ని ప్రూఫ్లు వచ్చినాయని చెప్తున్నాడు. సో ఇన్స్టాన్సెస్ హ్యావ్ కమ్ టు లైట్ ఆఫ్ ఇంటిమిడేషన్ ఆఫ్ హోల్ విలేజెస్ అండ్ కమ్యూనిటీస్ టు మేక్ దెమ్ ఓట్ ఫర్ ఎ పర్టికులర్ క్యాండిడేట్ ఆర్ పార్టీ. మా పార్టీకి వేయాలి, మా క్యాండిడేట్కే వేయాలి అని కొన్ని కొన్ని ఆ ప్రొవొకేషన్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, అవి కొన్ని వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఎవరో, ఐ మీన్ ఎవరో వీడియో తీసి దాన్ని పెట్టుంటారు. సో కొన్ని సిచ్యువేషన్స్ అట్లాంటివి వెలుగులోకి వచ్చినాయని చెప్పిండు. సో ఆన్సర్ ఈజ్ ఇన్స్టాన్సెస్. నెక్స్ట్, ఎట్ టైమ్స్ ఎలక్షన్ అఫీషియల్స్ హ్యావ్ బీన్ డాష్ బై అన్స్క్రపులస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అన్స్క్రపులస్? అన్ఫెయిర్. అన్ఫెయిర్ అండ్ డౌట్లెస్. డౌట్లెస్ అంటే ఏదైనా అన్యాయం చేయటానికి కొంచెం కూడా ఆలోచించని పొలిటీషియన్స్ అన్నట్టు. అన్స్క్రపులస్ అంటే దే డోంట్ ఈవెన్ థింక్. ఆలోచించరు కూడా, డౌట్ కూడా ఉండదు వాళ్ళకి, అన్యాయం చేసేస్తూ ఉంటారు. సో అన్స్క్రపులస్ మీన్స్ అన్ఫెయిర్ పొలిటీషియన్స్ ఎలక్షన్ అఫీషియల్స్ని ఏం చేస్తారు మీరు ఆలోచించండి. అన్ఫెయిర్ పొలిటీషియన్, సినిమాలో చూస్తూనే ఉంటాం కదా, ఎలక్షన్ ఆఫీసర్ని ఏం చేస్తాడు? డిసైడెడ్, నో. సేఫ్ గార్డెడ్ మీన్స్ సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్, నో. రెజ్యువినేటెడ్ అంటే అర్థం ఏంటి? బ్రింగ్ బ్యాక్ టు హెల్త్, మళ్ళీ హెల్త్లోకి తీసుకురావటం. రెజ్యువినేట్ అంటే ఉప్పొంగిన ఉత్సాహం అన్నట్టు. సో థ్రెటెండ్, ఎస్, బికాజ్ హీస్ అన్ అన్స్క్రపులస్ పొలిటీషియన్. ఆఫీషర్స్ని కూడా బెదిరిస్తున్నారు. ఏమని? ఇంటూ టర్నింగ్ బ్లైండ్ ఐ, నువ్వు కళ్ళు మూసుకొని ఉండు, మేము ఒక రెగ్గింగ్ చేస్తాం, నువ్వు పట్టించుకోవద్దు అని చెప్పి, లేదా నీ ఫ్యామిలీని చంపేస్తాం, నిన్ను చంపేస్తాం అని సినిమాల్లో థ్రెట్ ఇస్తారు కదా. సో ఆన్సర్ ఈజ్ థ్రెటెండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బ్లైండ్ ఐ టు డాష్ ప్రాక్టీసెస్. అన్స్క్రపులస్ పొలిటీషియన్స్ ఏ ప్రాక్టీస్ చేస్తారు, మంచిదా చెడ్డదా? ప్రాక్టీసెస్ మీన్స్ పనులు. సిగ్నిఫికెంట్, నో. పాజిటివ్ వర్డ్ ఇక్కడ, నెగిటివ్ కావాలి నాకు. రేర్ ప్రాక్టీస్, నో. యూజువల్, యూజువల్ పాజిటివ్. అన్జస్ట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అన్జస్ట్? క్రూయల్ ఆర్ అన్ఫెయిర్? అన్జస్ట్ అంటే, జస్ట్ అంటే న్యాయం అనే మీనింగ్ ఉంది, జస్ట్ అంటే ఇప్పుడే అనే మీనింగ్ ఉంది. జస్ట్ ఇప్పుడే వచ్చా, జస్టిస్. జస్టిస్ అని ఎందుకంటాం? న్యాయం అని. జస్ట్ అంటేనే న్యాయం అనే మీనింగ్ కూడా ఉంది. మనం జనరల్గా జస్ట్ అట్లా వాడం కదా. ఆన్సర్ ఈజ్ జస్టిఫైడ్ అంటారు, అంటే మనం జస్టిఫై చేయాలా, కరెక్ట్ ఉందని ప్రూవ్ చేయాలా. సో జస్ట్ అంటే ప్రూఫ్, జస్ట్ అంటే న్యాయం, ఐ మీన్ వాట్ యు కాల్, జస్టిస్ అనే మీనింగ్ ఉంది. సో అన్జస్టిస్ నథింగ్ బట్ న్యాయంగా లేని, క్రూయల్, అన్ఫెయిర్ ప్రాక్టీసెస్. సో వాట్ ద రైట్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
right? Thanks for the participation.